సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి వదిలేసి ఈ ఇండస్ట్రీకి వచ్చి షూట్ చేస్తున్నట్టు ఆఫీస్ వాళ్ళకి తెలియదు, ఉద్యోగం చేస్తున్నట్టు షూట్ వాళ్ళకి తెలియదు. చిరంజీవి గారి పక్కన నెగిటివ్ రోల్లో సత్యదేవ్ అనగానే అందరికి క్వశ్చన్ మార్క్. అంటే చాలామంది డౌట్ ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో మీరు వచ్చిన తర్వాత ఒక క్లాస్ హీరో వచ్చాడ్రా అన్న ఒక ఇది ఉంది మీ మీద, ఇప్పుడు ఒక ఊర మాస్ విలన్ కూడా వచ్చాడ్రా అన్నారు బయట, ఎలా అనిపిస్తుంది ఇది? అన్నయ్య నాకు ఫస్ట్ చెప్పిన మాట ఇది. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ ఆన్ స్క్రీన్? ఎలా ఎలా తట్టుకోగలిగారు ఫస్ట్? అయింది డైరెక్ట్ డైరెక్ట్ నాకు వార్ జోన్ లో ఉన్న ఫస్ట్ టేక్ ఆఫ్ నుంచి మీరు కొంచెం పక్కన చెప్పేస్తాను అన్నట్టు ఉండేది. జయదేవ్ అని ఒక క్యారెక్టర్, యాంగ్రీ పొలిటీషియన్, అట్ ది సేమ్ టైమ్ ఆ సీఎం పదవి మీద ఆశ మోహం ఇవన్నీ కలగలిపోయినాయి మీలో. అవును అన్నయ్య, ఏంటంటే చూసి డెసిషన్ తీసుకో అన్నారు. నేను చూసి డెసిషన్ తీసుకున్నంత లేదు. అసలుకి ఫస్ట్ ఆయన ఒక పిక్ బయటకు రిలీజ్ అవ్వగానే పూనకాలు వచ్చేసాయి. అవును, ఫస్ట్ సెట్లో చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అన్న? నేను ఆల్రెడీ దాని ముందు ఒకసారి చూశాను లారీ పైన, ఇలా ఇలా అంటున్నారు, కనిపించేస్తున్నారు అంటే టాప్ అని తెలియదు ఒకటి వెనకాల. చా ఇంత వెంట్రుకు భాషలో ఫేస్ మిస్ అయ్యింది. మీలో తెలియని ఒక మేనరిజం చూశాను ఈ సినిమా, అది చిరంజీవి గారి వల్ల వచ్చిందా లేకపోతే ఆయన చూసి నేర్చుకున్నారా? ఆయన కాలంటే లేదు లేదు, నువ్వు పెట్టు బాగుంటుందని చెప్పి ఆయనే. ఐ థింక్ నేషనల్ అవార్డు వచ్చినంత ఫీలింగ్ డెఫినెట్లీ. వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమర్థమైంది చిరంజీవి గారితో ఈ జర్నీలో మీకు? కొండ వటవృక్షం అంటారు కదా అన్నయ్య. ఎందుకు మొన్నటికి మొన్న నీ గురించి కూడా నేను ఇలా సరదాగా ఏదో నువ్వు పెడితే, తను రోషన్ అని సత్య చాలా బాగా చేస్తున్నాడు ఇంటర్వ్యూస్ అవి, నాకు ఎదుగు పంపించాడు నేను చూస్తున్నానని చెప్పి నాకు చెప్పాడు. మన ముందు ఎప్పుడైనా కలిసామా? నేను చూశాను, ఎక్కడో చూశానని పెట్ట కదా ఆడియో ఫంక్షన్లో లాస్ట్లో నువ్వు ఇలా అన్నావు అలా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు ఇన్నాళ్ళు 40 ఏళ్ళుగా ఒక కుర్చీ ఆయన అట్టు పెట్టుకుని ఉందన్న దానికి నాకు ఆన్సర్ దొరికింది. ఎదురుగా ఉంది కొండ, కొండను ఢీ కొట్టేటప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. జయదేవ్ ఒక్క డైలాగ్ చెప్తారా? మీ ఇంట్లో అన్నం తిని, మీ ఇంట్లో అన్నం తిన్నది నేను ఒక్కడనే, నువ్వు నా ప్రేమ తిన్నావు, మీ చెల్లి నా డ్రగ్స్ తింది, మీ నాన్న విషయం తిన్నాడు. మో చూడటానికి ఇన్నోసెంట్గా ఉంటారు మీరు బాబు, చూడటానికి ఇన్నోసెంట్గా ఉంటారు. ఒకసారి గాడ్ ఫాదర్ చూడండి, మంచోడి బట్ సినిమా కోసం కొద్దిగా అలా చేశాను. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ రోషన్. ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా వరల్డ్ వైడ్గా గాడ్ ఫాదర్ మ్యానియా నడుస్తుంది. ఎస్, ఇప్పటికీ నడుస్తుంది. అండ్ సినిమా ఎలా ఉందంటే నా భూతో నా భవిష్యత్. లూసిఫర్ చూసిన వాళ్ళు గాడ్ ఫాదర్ చూడగలరా అన్నారు, బట్ గాడ్ ఫాదర్ చూసిన తర్వాత ఒకసారి లూసిఫర్ చూడండి, ఎలివేషన్స్ ఏ లెవెల్ ఉన్నాయో అర్థమవుతాయి. అట్ ది సేమ్ టైమ్ 99.9% ఆల్మోస్ట్ అందరు క్యాస్ట్ అండ్ క్రూని ఇంట్రడ్యూస్ చేసేసాం. అండ్ సినిమాలో చిరంజీవి గారితో ఉన్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పారు, బట్ 1% మిగిలిపోయిందంట. ఆ 1% ఎవరో కాదు, ఈజ్ నన్ అదర్ దాన్ సత్యదేవ్ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ సత్యదేవ్ అన్న. హాయ్ రోషన్. హాయ్. ఏమని పిలవాలి, జయదేవ్ అని పిలవాలా సత్యదేవ్ అని పిలవాలా? ఇప్పుడు జయదేవ్, యాజ్ ఆఫ్ నో జయదేవ్ పిలు. సో యాక్చువల్గా నేను ఇక్కడికి జయదేవ్ వస్తారనుకున్నాను, ఏంటి మీరు వచ్చారు అసలుకి? నేను వచ్చాను, అది కొత్త సినిమా అందుకు, అది ఆ సినిమా లుక్ అయిపోయింది, ఇది వేరే సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. నిజంగా క్యారెక్టర్లోకి ఒదిగిపోయి చేయటం అంటే ఇలా ఉంటుందా అనిపించింది థియేటర్లో అందరికి కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో మీరు వచ్చిన తర్వాత ఒక క్లాస్ హీరో వచ్చాడ్రా అన్న ఒక ఇది ఉంది మీ మీద, ఇప్పుడు ఒక ఊర మాస్ విలన్ కూడా వచ్చాడ్రా అన్నారు బయట, ఎలా అనిపిస్తుంది ఇది? చాలా ఆనందంగా ఉంది రోషన్. అంటే ముఖ్యంగా అంటే ఒకప్పుడు ఒక ముగ్గురికో నలుగురికో తెలిసేవాడిని పది మంది. అంటే ఇది యాక్చువల్లీ నేను అన్నయ్య నాకు ఫస్ట్ చెప్పిన మాట ఇది, నువ్వు నాతో చేస్తే, అంటే చెప్తారు కదా అన్నయ్య మామూలుగా, నువ్వు నాతో చేస్తే నీకు విజిబిలిటీ ఎక్కువ వస్తుంది. అంటే నేను నాకు అయ్యో అన్నయ్య ఇదంతా మీరు చెప్పక్కర్లేదు, లేదు లేదు నీకు తెలియాలి, నువ్వు నాతో చేస్తే ఒక ప్రతినాయకుడిగా చేస్తే ఇప్పుడు నువ్వు కొంతమందికి తెలుసు, దీనివల్ల మొత్తం తెలుగు రాష్ట్రాల్లో నువ్వు బాగా తెలుస్తావు, నీకు చాలా హెల్ప్ అవుతుందని ముఖ్యంగా చెప్పారు. ఈరోజు అన్నయ్య 1.5 ఇయర్ బ్యాక్ ఏది చెప్పారో అదే ఆయన చెప్పిన చాలా పాయింట్స్ నిజమైపోయాయి. ఆయన చెప్పిన ఆల్మోస్ట్, అఫ్కోర్స్ ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది మనం ఏం కాదు, సో ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా జరిగింది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇన్నాళ్ళు కొంతమందికి తెలుసు, బట్ ఇప్పుడు నాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు ఆయన ఎక్స్పీరియన్స్ అని, 4 దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీకి, గాడ్ ఫాదర్ ఇండస్ట్రీకి పెద్ద,
అలాంటి వ్యక్తి ముందు అలాంటి పవర్ఫుల్ డైలాగ్ చెప్పే ముందు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఆన్ స్క్రీన్ ఎలా తట్టుకోగలిగారు ఫస్ట్? నాది ఫస్ట్ సీనే నాది అనేది కన్ఫ్రంటేషన్ ఉంది కదా, అవును, అక్కడ పార్టీ ఆఫీస్ కి రమ్మని చెప్పు అని. ఏంట్రా బచ్చా సీన్? అదే నా ఫస్ట్ డే షూటింగ్. సో డైరెక్ట్ నాకు వార్ జోన్ లో ఉన్నా ఫస్ట్ టేక్ ఆఫ్ నుంచే. అప్పుడు సి టెన్షన్ అయితే వ్యవస్థగా ఉంది, దర్స్ నో డౌట్. కానీ మోర్ దెన్ దట్ నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అనిపించింది. అంటే అన్నయ్య చాలా నమ్మకం పెట్టుకున్నారు నేను చేస్తాను, అంటే ఆయన చాలా నమ్మకంగా ఇటు చేస్తాడని నమ్మారు కదా, దాన్ని నిలబెట్టాలనే రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది. అఫ్కోర్స్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో అంటే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ డైలాగ్స్ చెప్పాలంటే కొంచెం కష్టమే. అండ్ ఇంకోటి ఎవరికి చెప్పలేదు ఏ అన్నయ్య ఎంత అంటే యాక్టర్ ఫ్రెండ్లీ, అంటే యాక్ట్రెస్తో పాటు ఎంత నా ఆయన సీన్ అయిపోయింది. సజెషన్ పెట్టారు. ఇప్పుడు అన్నయ్య అక్కడ ఉండక్కర్లా, యాక్చువల్లీ డైలాగ్స్ అన్నయ్య చెప్పక్కర్లా, ఏడీస్ ఎవరు చెప్పినా కూడా ఓకే. బట్ అన్నయ్య డైలాగ్స్ చెప్తున్నారు అక్కడ కూర్చొని, కెమెరా లేదు, కెమెరా ఇక్కడుంది కానీ ఇక్కడ కూర్చొని సో దట్ లుక్ మారదని ఆ మూడ్ మారదని చెప్పి నాకు లోపలేమో అన్నయ్య మీరు కొంచెం పక్కెళ్తేనని చెప్పేస్తాను అన్నట్టు ఉండేది. బట్ అంటే నేనది అఫ్కోర్స్ అంటే ఆయన డెడికేషన్ నేను చెప్తున్నాను, నాకే కాదు మురళీ శర్మ గారు కావచ్చు ఇంకెవరైనా కెమెరా లేనప్పుడు సజెషన్ లేనప్పుడు కూడా ఆయన ఉండేవారు, ఉండి డైలాగ్స్ చెప్పేవారు సో దట్ యాక్టర్ మూడ్ డిస్టర్బ్ అవ్వదు. కొంచెం లేడీస్ చెప్తున్నప్పుడు ఏమవుద్ది అంటే ఎక్స్ప్రెషన్ సరిగ్గా పెట్టరు లేడీస్, అంటే జనరల్ వాళ్ళు ఏంటి డైలాగ్ చదువుతారు అంతే కౌంటర్ డైలాగ్. ఈయన ఎక్స్ప్రెషన్తో పాటు డైలాగ్ చదివేవారు. నేను ఆశ్చర్యపోయాను అంటే అన్నయ్య స్టేజ్కి అన్నయ్య క్యాడర్ దీనికి ఆయన అక్కడ ఉండక్కర్లేదు. బట్ దిస్ ఇస్ అలా ఉండేది. అంటే ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ నాకు అంటే డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. కాకపోతే అప్పుడే నాకు ఈ మీ ఇద్దరం ఫేస్ ఆఫ్ అది ఉంది కదా సీన్, ఒక టూ షాట్ ఉంటుంది ఇద్దరం ఇలాగా బచ్చా తర్వాత వచ్చే సీక్వెన్స్ అంతా అదంతా ఫస్ట్ డే చేశారు. ఓకే, నాకు అసలు పడింది, వణికింది. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ నాకు డెలివర్ చేయాలనే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండింది రోషన్. ఐ వాంట్ టు మేక్ ష్యూర్ అంటే ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలి. ఓకే, అంటే అబౌవ్ కాకపోయినా అట్లీస్ట్ ఈక్వల్గా తన నమ్మకంకి నేను చేయాలని అనుకున్నాను. సో అది ఎక్కువ ఉండింది. అన్న లెన్స్ తీసేయాలన్న ఐడియా మీదా లేకపోతే? అదే ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్లో నాకు ఉండేది నాదే కదా. అంటే ఎందుకంటే నాకు జనరలీ లెన్స్ తీస్తే నాకు బ్లర్ ఉంటుంది నాకు తెలుసు కాబట్టి ఆ ఐడియా నాదే. అక్కడ ఆన్ షాట్లో తీసుకున్నారా ఆ డిసిషన్? లేదు ఎందు ఇది అనవసరంగా రిస్క్ అనిపించింది. సో రిస్క్ అనిపించి ముందే ఆ ప్లాన్ చేసుకొని వచ్చా. చిరు గారికి ఎప్పుడు చెప్పారు ఈ విషయం? అన్నయ్యకి తర్వాత ఎప్పుడో అంటే అయిపోయింది, చాలా సీన్స్ అయిపోయింది, మేబీ షూటింగ్ అయిపోయిన తర్వాత చెప్పినట్టున్నాను. ఓకే, అన్నయ్యకి తెలియదు అప్పటికి షూటింగ్ అయిపోయింది.